వత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీవారి సహస్రనామాల్లో 78వ నామం ఓం ధృత సమ్మోహిని వపుషే నమః. స్వామివారు ధృత సమ్మోహిని వపు. క్షీరసాగర మథన వేళ అమృతం ఉద్భవించిన తరువాత దేవదానవులు బలప్రదర్శనం చేసుకుంటూ అమృతాన్ని స్వీకరించాలి అని చెప్పి సంకల్పించారు. ఆ సమయంలో క్షణకాలంలో జగన్మోహనకరమైనటువంటి స్వామి ఒక స్త్రీ రూపాన్ని ఎత్తి రాక్షసుల్ని మరింతగా మోహింపింపజేసి వారికి అందకుండా అమృతాన్ని దానవులకు, ఎప్పుడూ అమృతం దూరంగానే ఉండాలి అనేటువంటి స్థిరచిత్తంతో ఆశ్రితులైనటువంటి దేవతా పక్షపాతాన్ని చూపించినటువంటి స్వామి. అప్పుడు ఆయన తనువు మరింత సమ్మోహనంగా ఆయన లోకానికి దర్శింపజేశాడు. దాన్ని తలుచుకుంటే ఆయన యొక్క ఆశ్రిత రక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటివి రెండూ కూడా మనకి బాగా అనుభవంలోకి వస్తాయి. అందుకే ఈ నామంలో మనం ధృత సమ్మోహిని వపుహు అని తలుచుకుంటూ ఉండేప్పుడు అసలు ఆయన ఏ వపువు ధరించితే మాత్రం అది సమ్మోహనంగా ఉండదు. తీతం సోమమివోద్యంతం మహర్షీనాం సుఖావహ అంటారు వాల్మీకి. అంటే మహర్షి హృదయంలో ఏమిటంటే తపస్సులు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా అరణ్యాల్లో ఏదీ సౌందర్యము లేదు ఈ లోకంలో అని భావించినటువంటి వారు రామచంద్రమూర్తిని దర్శించి చంద్రుణ్ణి దర్శించగానే ప్రకృతి ఎలా పరవశించిపోతుందో అలా పరవశించిపోయేట అరణ్యాల్లో. అంటే ఋషులకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఎలా జరిగింది? నిజానికి ఆయన అయోధ్య సింహాసనంపై ఉండి అనేకమైనటువంటి దివ్యాభరణాలు ధరించి నెత్తిన పెద్ద కిరీటాన్ని పెట్టుకుని రాజోచితంగా ఏం కనిపించలేదు. ఆయన చాలా సామాన్యుల్లాగా లక్ష్మణుడి చేత మర్రిపాలు తెప్పించుకుని తలంతా కూడా ఆయన ఆ తాపసులు ఏ విధంగా అయితే తమ యొక్క కేశపాశాన్ని ఉంచుకుంటారో శిరస్సుపై అలా ఉంచుకుని ఎటువంటి తైల సంస్కారము లేకుండా చేసుకుని నారబట్టలు కట్టుకుని ఆయన అలా నడిచి వస్తూ ఉంటే అంతటి ప్రభువు, అయోధ్య నగరాధిపతి, అటు మిథిలా నగరాన్ని చక్రవర్తి అయినటువంటి జనక మహారాజు చేత పాదములను కడిగించుకున్నటువంటి వాడు, అటువంటి రాజర్షికి ఆయన అల్లుడైనటువంటి వాడు, స్వయంగా సార్వభౌముడైనటువంటి వాడు దాశరథి అంత సమ్మోహనంగా నిరాభరణంగా కనిపించాడు మహర్షులకి. దాన్ని మనం బాగా గుర్తు తెచ్చుకోవాలి. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు కన్నా చంద్రుడు ఉదయించినప్పుడు కలువలు బాగా వికసిస్తాయి. అంతేకాకుండా చంద్రకాంతముడులు స్రవించిపోతూ ఉంటాయి, మల్లెలు ఆ మరందాన్ని అలా చిమ్ముతూ ఉంటాయి, సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అలాగా చంద్రోదయం అయితే జగత్తంతా ఎలా ఉప్పొంగిపోతుందో అలా మహర్షుల హృదయం అలా ఉప్పొంగిపోయింది. ఆ యొక్క కనులు ఒక కలువల్లా వికసించిపోయాయి. అలా స్రవించిపోతోంది వారి మనస్సు, తన్మయించింది ఆభరణము లేకుండా ఉండేటువంటి రామచంద్రమూర్తిని దర్శించినప్పుడు. ఇక కృష్ణమూర్తి సందర్శనం అని అంటే గోపికలకి ఎలా జరిగింది ఇంక మనం చెప్పలేం. ఎందుకంటే అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విచ్ఛేదభీరుత, నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం అన్నారు. కొంతమందిని చూస్తే ఆనందం కలుగుతుంది, కొంతమందిని చూడకపోతే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చూస్తే అంత మనసుకి అతృప్తి కలుగుతుంది కాబట్టి. కానీ కృష్ణుణ్ణి చూస్తే, కృష్ణ నిన్ను చూసినా మాకు ఆనందం కలగట్లేదు, చూడకపోయినా ఆనందం కలగట్లేదు అన్నట్టు. ఎందుకంటే చూస్తున్నప్పుడేమో ఎప్పుడు వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన, చూడనప్పుడు మళ్ళా ఎప్పుడు చూస్తామో కదా ఆ సమ్మోహనకరమైనటువంటి స్వామిని అనేటువంటి ఆవేదన. కనుక సర్వకాల సర్వావస్థల్లో కంటిపాపై మా ఇంటి ముందే నువ్వు ఉండు అని యశోద ముంగిటిముత్యమైన కృష్ణ పరమాత్మని అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విచ్ఛేదభీరుత, నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం అన్నారు. ఇలాగే ఏ అవతారాన్ని చూసినా స్వామి అసలు ఓ వామనమూర్తిగా వచ్చేసాడు అనుకోండి, ఎంత మురిసిపోయాడు బలిచక్రవర్తి. పక్కన శుక్రాచార్యుల వారు చెవిలో చెప్తూ ఉన్నారు, వచ్చినవాడు
ఆయన మన అసురకుల భంజకుడైనటువంటి వాడు, ఆయన నమ్మకూడదు అని చెప్పినా కూడా ఇటువంటి వటు వచ్చి చేతులు జాచి ఇమ్మంటే ఆయన శ్రీ మహావిష్ణువు అయితే నాకేమిటి, నేను ఆయనకి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతిని చాలా గొప్పగా చేస్తాడు ఆయన. ఆది శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబు ఉంట మేలుగాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అని చెప్పి తుచ్చమైన శరీరం కోసం మహావిష్ణువు అంతటి వాడు, ఈ సమస్త ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి వాడు, ఆయన చేయి చేయకపోతే ఇవ్వకపోవటం అని. ఇక కలియుగంలో స్వామి ఎంత జగన్మోహన గరుడు, అందుకే అతృప్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం. ఓ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, స్వామిని పెద్ద శేషవాహనం పైన తిరుమాడ వీధుల్లో దర్శిస్తారు, గరుడుపై దర్శిస్తారు, గజంపై దర్శిస్తారు, అశ్వంపై దర్శిస్తారు, పొగలు దర్శిస్తారు, రాత్రి దర్శిస్తారు, మళ్ళా చివరిలో చక్రస్నానం జరుగుతూ ఉంటే స్వామి ఏం ఆనందం కలిగింది నీ బ్రహ్మోత్సవాల వల్ల. ఇలా రెప్పపాటు కాలంలో నవాహిక బ్రహ్మోత్సవాలు ఎలా జరిగిపోయాయి, ఎలా ఎక్కనేర్చావయ్యా ఇన్ని వాహనాల పైన నువ్వు, మాకేమీ ఆనందం మిగలలేదే అని చెప్పి ఆ స్వామి యొక్క సమ్మోహిని రూపాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి స్వామి ప్రయత్నపూర్వకంగా రాక్షసును మోహింపజేసేటువంటి వేళ ఒక రూపాన్ని ధరిస్తే అది ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు వేదములు చెప్తూ ఉంటాయి స్వామిని సర్వస్య వశీ సర్వస్య ఈశాన, అందరినీ తన వశం చేసుకోగలడు, పరవశింపజేసి తను అందరికీ కూడా వశుడవుతూ ఉంటాడు. అంతటి గొప్ప ధన్యమూర్తి శ్రీనివాస ప్రభు ధృత సమ్మోహిని వపుషే నమః అని ప్రార్థింపబడినప్పుడు మన్ని లోకంలో అందరికీ కూడా అందంగా కనపడేట్లుగా చేయగలడు ఆయన. అంతేకాకుండా ఆయన మనకు అందమైనటువంటి మనస్సు చేత గొప్ప సౌందర్యం ఇస్తాడు. అంటే ఎప్పుడూ కూడా సౌందర్యం అనేటువంటిది బాహిరమైనటువంటిదిగా మనం భావించకూడదు. శరీరానికి వార్ధక్యం వచ్చేస్తుంది, అనేకమైనటువంటి కష్ట నష్టాలు మార్పులు వస్తాయి. చిన్నప్పుడు ఉండే అంతటి అందంగా యవ్వనంలో ఉన్నట్టుగా వయసు అయిపోయిన మనం ఎలా ఉండగలం, కానీ మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావన, మనలో ఉండేటువంటి పవిత్రత సాత్వికత ఇది ఎదుటి వాళ్లను ఒప్పింపజేసేట్లుగా స్వామి చేస్తారు. ఓ కాంచీపుర యతీంద్రుడు కేవలం భస్మధారణం చేసి సాధారణమైనటువంటి ఒక వస్త్రాన్ని ధరించినటువంటి వాడు ఎంత జగన్మోహనంగా కనిపిస్తాడు నిజంగా చూస్తే ఓ యతీంద్రుడు. అలాగే మనకి రమణ మహర్షి కేవలం వారు ఒక కౌపీనధారి, అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తారు. అంటే భగవద్ ఆరాధన చేసినటువంటి వాళ్ళే అలా ఉంటే భగవంతుడు వాళ్ళని ఇంకెంత సమ్మోహనకరంగా చూపించేటువంటి వాడు ఆయన ఎంత మోహకంగా ఉంటాడు. కనుక అటువంటి ధృత సమ్మోహని వపుషే నమః అని పరమ పవిత్ర స్వరూపుణ్ణి ధ్యానం చేస్తే ఆయన గొప్పగా తృప్తి చెంది మనం లోకంలో ఆదర్శవంతమైనటువంటి చరిత్ర ఉండేటువంటి వాడిగా చేసి గొప్ప దివ్య స్వరూపులుగా లోకంలో అందరూ భావించేట్లుగా చేస్తారు. కనుక ఈ నామాన్ని మనం సర్వదా ధ్యానిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి నామావళిలో 79వ నామం ఓం హరమోహక మాయావినే నమః. హరుడు అంటే పరమశివుడు, అంటే ప్రళయకాలంలో అందరినీ కూడా సంహారము అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కనుక కానీ ఆయన స్వామివారి మోహిని రూపాన్ని ధరించినప్పుడు ఆ యొక్క క్షీరసాగర మథన వేళ అమృతాన్ని దేవతలకు అందించడం కోసం ఆయన రూపాన్ని ధరిస్తే ఆ రూపాన్ని చూసి తపస్సుతో ఎప్పుడూ కూడా ఆత్మారాముడై చెలగేటువంటి ఆ యొక్క జ్ఞానమూర్తి విష్ణుమోహంలో పడి ఆయన వెంట తిరిగేట. ఇది మనం పురాణాల్లో తెలుసుకునేటువంటి సత్యం. హరుడంతటి వాడినే మోహింపింపజేసేటువంటి మాయావి శ్రీనివాస ప్రభు. ఇలాగా మనం భావించవచ్చు, లేదు హరహ అంటే హరింపజేసేటువంటి వాడు. అసలు సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మం ఎవరు, శ్రీమన్నారాయణుడే. ఆయన ఈ యొక్క మోహకత్వము అనేటువంటిది అంటే ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడి మోహింపబడుతూ ఉంటే వాళ్లను ఎప్పుడూ కూడా అలాగే ఉంచేటువంటి వాడు.
అంటే ఇవన్నీ కూడా రెండుగా కనిపిస్తూ ఉంటాయి, తేజస్ తిమిరములు, విధి నిషేధములు, రాగద్వేషములు, ఇలాంటి ద్వంద్వమోహక భావములో ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే హరమోహక మాయావినే నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుని హరుణ్యే మోహింపజేసినటువంటి మాయావయ్యా నువ్వు అని చెప్పి మనం అనుకుంటే దాన్ని హరింపజేసేటువంటి మాయావి కూడా ఆయనే అవుతాడు. అంటే ఈ మాయని ద్వంద్వమోహక భావాన్ని తొలగించి తనదే అయినటువంటి శాశ్వతత్వాన్ని ఏదైతే ఉందో మోక్షం అనేటువంటి పేరిట దాన్ని కటాక్షించగలిగినటువంటి వాడు ఒక్క శ్రీనివాస పరబ్రహ్మమే. అందుకే చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ. ఈ మోహం అనేటువంటిది ఎంతగా చదువుకున్నటువంటి వాడినైనా కూడా అది భ్రాంతికి గురి చేసేస్తుంది. చదువే కాదు, తపస్శాలులు కూడా మోహపడిపోతూ ఉంటారు. ఈ మోహపడిపోయినటువంటి వాడు తన జ్ఞానాన్ని అంతా కూడా భౌతికమైనటువంటి విజ్ఞానంగా చేసేసుకుంటూ ఉంటారు. రాక్షసులంటే ఎవరో కాదు, వాళ్ళు ఏమి భయంకరమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు దేవతలకి అన్నదమ్ములే. అయినప్పటికీ కూడా పూర్వదేవతలుగా వాళ్ళని దుర్మార్గులుగా లోకంలో ఎందుకు చూస్తున్నారు అని అంటే కారణం వాళ్ళు అక్షర జ్ఞానాన్ని విపరీతంగా వాడుకున్నారు. అంటే సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా భవేయుః, అంటే సాక్షరులు తమ జ్ఞానమును అక్షర జ్ఞానమును విపరీతంగా అంటే సాక్షర తిరగబడితే రాక్షస అవుతుంది కాబట్టి రాక్షసులుగా మారిపోయారు. వాళ్ళకి బోళ్ళంత జ్ఞానం ఉంటుంది కాబట్టే తపస్సులు చేశారు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, తన అన్నగారిని చంపేసినప్పుడు ఆయన తల్లి ఏడుస్తూ ఉంటే అయ్యో హరి వచ్చి చంపేశాడని నువ్వు అనుకుంటున్నావమ్మా, వరాహ రూపంలో ఆ యొక్క హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు ఈనాడు కాకపోయినా ఏదో నాడు పోవాల్సిందే అని ఉషీనరుడు అనేటువంటి వాడి యొక్క వృత్తాంతాన్ని చక్కగా వినిపించాడు తల్లికి. అయితే మళ్ళా భ్రాంతిలో పడిపోయి హరిని చంపేస్తానంటాడు. ఓ నిమిషమేమో, జన్మ అనేటువంటిది ఉంటుంది, కర్మ చేత ఆ జన్మ ఏర్పడుతుంది, ఆ జన్మ చేత వాడికి అనేకమైనటువంటి వాసనలు లౌకికంగా ఇంద్రియజనితంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇన్ని మాటలు చెప్పినటువంటి వాడు, అంత జ్ఞానాన్ని తల్లికే బోధించినటువంటి వాడు మళ్ళా మాయలో పడిపోతూ ఉంటాడు. కనుక ఈ మాయను తొలగించగలిగినటువంటి వాడు ఎవరు? శాశ్వతుడు, నిత్యుడు, నిర్మలుడు, నిరంజనుడు, భూతయోని, పరాత్పరుడు ఒక్క శ్రీనివాస పరబ్రహ్మమే. కనుక ఆయన కలియుగంలో వెంకటాచలంపై వరదహస్తంతో, కటి వరద హస్తాలతో ఆయన నిలిచి జగద్గురువుగా ఉండి లోకాన్ని తన పాదములను ఆశ్రయించమని ఉపదేశిస్తూ ఉన్నాడు. కనుక ఆయన్ని ఆశ్రయిస్తే జీవితం ధన్యమైపోతుంది. కనుక ఈ మహామాయ నుంచి బయటపడి జనన మరణాది వికారముల నుంచి విడిపడి ఎప్పుడూ కూడా శాశ్వత ఆనంద రసికుడిగా మానవుడు పరమాత్మతో ఉండాలి అని అంటే ఆళ్ళవారులు ఎలా ఉన్నారు, ఆచార్య పురుషులు ఎలా ఉన్నారు, నిత్యముక్తులు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా ఆ యొక్క తాళ్లపాక వారి సంకీర్తనల్లో తెలుస్తూ ఉంటాయి. తాళ్లపాక వారు తమ పూర్వుడైనటువంటి అన్నమాచార్యుల వారిని అభివర్ణిస్తూ ఉన్నాడు ఆళ్ళవారుల వద్ద, ఉన్నాడు ఆచార్యుల వద్ద అని చెప్పి గురు పరంపరతో ఉండేటువంటి వంశానికి మూల పురుషుడైనటువంటి అన్నమయ్యని కీర్తించారు. హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడీతడు అన్నమయ్య అని చెప్పి కోనేటి ధరిన స్వామి ఉంటే ఆ స్వామి లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి ఆ జగద్గురువైనటువంటి లక్ష్మీనారాయణ నుంచి వచ్చిన గురు పరంపరలో అన్నమయ్యను కూడా భావించి వాళ్ళు మోహానికి అతీతులయ్యారు. కనుక అటువంటి దివ్యస్థితిని పొందాలంటే, ఆచార్యానుగ్రహాన్ని పొందాలంటే మనం పట్టుకోవలసినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య నామావళిలో అతి పవిత్రమైనటువంటిదైనటువంటిది 79వది అయినా ఓం హరమోహక మాయావినే నమః. ఈ నామంతో అజ్ఞానం అనేటువంటి మాయా అనేటువంటి యవనికలను తొలగించుకుందాం. శాశ్వత ఐశ్వర్యం అనేటువంటి మోక్షాన్ని శ్రీనివాస ప్రభువు యొక్క కటాక్షం చేత కరతలామలకం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైనటువంటి సహస్రనామావళిలో 80వ నామం ఓం రక్ష సందోహ భంజనాయ నమః, అంటే రాక్షస సమూహానికి దమనుడైనటువంటి వాడు. రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఒక మహారణ్యం అయితే ఆ అరణ్యానికి దావానలం లాంటి వాడు శ్రీ మహావిష్ణు.
ఆయన కేవలం ఒక అవతారంలో అలా ఉన్నాడు అని అనుకోకూడదు. ఏ అవతారం ఎత్తినా కూడా అవలీలగా రాక్ష సంహారం చేసినటువంటి వాడే. ఈ కలియుగంలో కూడా స్వామివారు పారువేట అనేటువంటి పేరుతో అనేకమైనటువంటి రాక్షసులు క్రూర మృగాలుగా వెంకటాచలంలో ఋషుల తపోభంగం కల్పిస్తూ ఉంటే వారందరినీ సంహరించినటువంటి వాడు. తానొక దిక్కులో వెళ్ళి రాక్షసులు వృషభాసురుడు ఇత్యాదుల్ని చీల్చి చెండాడినటువంటి వాడు. అంతేకాకుండా సుదర్శనాళ్ళు వార్లు అంటే స్వామి యొక్క ఆత్మస్థానీయుడు చక్రరూపస్య చక్రినహ. ఆ చక్రతాళ్ళు వార్లు వెళ్ళి ఒక కొంతమంది రాక్షసుల్ని ఆయన విపరీతంగా సంహరించాడు. ఋషులకు రక్షగా ఆయన నిలబడ్డాడు. అందుకే చక్రతాళ్ళు వాళ్ళ తీర్థం కూడా వెంకటాచలం పైన ఏర్పడింది. అలాగే స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేన స్వామి, సూత్రవతి జయా అనేటువంటి దేవేరులకు నాథుడైనటువంటి ఆ శ్రీనివాస స్వామి వల్లే దివ్య తిరుమూర్తి కలిగినటువంటి వాడు, ఆయన కొంతమంది రాక్షసుల్ని సంహరించాడు. ఇలా వెంకటాచలం అంతా ఋషులకి రాక్షసులు అనేటువంటి కంటకము లేకుండా చేసినటువంటి వాడు ఈ స్వామియే కనుక ఓం రక్ష సందోహ భంజనాయ నమః. ఆ నామాన్ని మనం చక్కగా ఎప్పుడూ కూడా జపం చేస్తూ ఉంటే మనకొచ్చే లాభం ఏమిటి అని అంటే మనలో కూడా ఆసురీభావనలు ఉంటాయి. ఒకరికి ఉపకారం చేయకూడదు, ఒకరికి పైన దయను వర్షింపకూడదు అనేటువంటి భావాలు ఇవన్నీ ఆసురీభావములే. ఇటువంటి రాక్షస భావాలను మౌలికంగా తొలగించేటువంటి వాడు శ్రీనివాస ప్రభువు కనుక ఆయన నామాన్ని మనం హృదయస్థంగా బాగా దృఢమైన అధ్యవసాయంతో పట్టుకుంటే మనకు గొప్ప లబ్ధి కలుగుతుంది. ఎందుకంటే ఒకరు మనకు శత్రువు అని అనుకుంటే ఆ క్షణం నుంచి మన మనసులో అశాంతి అనేటువంటిది పెళ్ళుబుగుతూ ఉంటుంది. అదే ఒకరు మనకి మిత్రుడు అనేటువంటి భావంతో ఉంటే ఒక వస్తువు తీసుకున్న మన మిత్రుడే కదా, తీసుకున్నవాడు మనతో బాగా సాన్నిహిత్యం ఉండేటువంటి వాడే కదా, దాన్ని వినియోగించుకున్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. కనుక మనలో ఒక దైవత్వ భావాన్ని ఒక ఋషిత్వ భావనని పెంపొందింపజేయాలి అని అంటే ఆర్తజన మందారుడైనటువంటి స్వామి నామాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు శ్రీమద్ భాగవతంలో పోతనామాత్యుడు. సహజ కవి ఎంత గొప్ప మాట అన్నాడు. ఎప్పుడూ కూడా దయ ఉండాలి, భూతదయ ఉండాలి. ఒక జీవి కష్టపడుతూ ఉంటే అయ్యో అనేటువంటి మనస్సు లేకపోతే ఎందుకు వాడి యొక్క జన్మ? సత్యము పలుకుతూ ఉండాలి. ఎందుకంటే సత్యాన్నాస్తి పరంధర్మం అని చెప్పి చెప్పారు కనుక సత్యము పరమధర్మం కనుక ధర్మముల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి సత్యము కనుక ఈ సత్యమును దయను కలిగి ఉండాలి. అలాంటి వాడు కానప్పుడు ఈ లోకంలో ఉంటే వాడు రాక్షసుడే అవుతాడు. అటువంటి వాడు కలిగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. తల్లి యొక్క యవ్వనాన్ని పాడు చేయటానికి కాకపోతే అటువంటి వాడు పుట్టడం ఎందుకు? పుట్టలో చదలు కూడా వాటికి ఒక అనువర్తత ఉంటుంది, అవి పుట్టాయి అంటే ఒక లాభం ఉంటుంది. ఎందుకంటే యజ్ఞంలో వేసేటువంటి వస్తువులు ఏవైనా కూడా యజ్ఞంలో పడకుండా పక్కన పడిపోతే వాటిని తిరిగి యజ్ఞంలో వేయకూడదు. ఎందుకంటే వాటిని వవ్రి భాగము అంటారు. వవ్రి అంటే చెదపురుగు, చెదపురుగుకు చెందినటువంటివి అయి ఉంటాయి అని బ్రహ్మదేవుడి శాసనం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఒకనొక సమయంలో ఆయన వెంటనే హఠాత్తుగా హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించాల్సి వచ్చింది. అటువంటి సమయంలో ఆయన నిద్రపోతున్నాడు. యోగ నిద్రలో ఉంటారు కదా స్వామి చాతుర్మాస్య వేళ, అప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటే అప్పుడు ఈ వవ్రిని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే ఈ చెదపురుగు వెళ్ళి ధనస్సు యొక్క రజ్జువుని బంధించింది. శార్ంగ ధనస్సు ఎప్పుడైతే భగ్నమైందో రజ్జువు ద్వారా, అప్పుడు ఆయన తల తెగి శ్రీ మహావిష్ణువు శిరస్సు లేనివాడైతే ఆయనకి ఆ యొక్క హయవదనుడిగా చేశారు. సకల విద్యాధినేత అయి ఆ హయవదనుడు హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. ఆయన కూడా హయగ్రీవుడు అనేటువంటి కీర్తిని పొందాడు. ఆ సమయంలో సహకరించింది ఈ చెదపురుగు కనుక ఆ వవ్రిని బ్రహ్మగారు ఆశీర్వదిస్తూ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక జన్మకు ఒక సార్థకత ఉంటుంది కనుక ఆ వవ్రి అలా దేవతల రక్షణకు రాక్షస శిక్షణకు ఉపకరించింది కనుక శార్ంగ ధనస్సు యొక్క నారిని తెంపింది కనుక ఆ వవ్రికి యజ్ఞంలో భాగాన్ని కల్పించారు. కనుక పుట్టలోని జదలు పుట్టవా గిట్టవా అని అనేస్తూ ఉంటాం మనం.
కానీ ఆ చెదపురుగు యొక్క జన్మకు కూడా ఒక సార్థకత ఉంది అని తెలుసుకుంటే ఓం రక్షసందోహ భంజనాయ నమః అనేటువంటి నామం చేత మన జన్మకు కూడా ఒక సార్థకత ఉండాలి. ఆసురీ భావన, ఊరులది నాది అని నేను అనుకోకూడదు, నేను ధర్మంగా ఆర్జించినటువంటి దాని చేత ధర్మం చేత ఏదైతే నేను సంపాదించానో దాంతో కోరికలు తీర్చుకోవాలి. అప్పుడు ధర్మమయమైనటువంటి అర్థము, ధర్మమయమైనటువంటి కోరిక నాకు మోక్షానికి ఈ ధర్మము చాలా ఉపకరిస్తుంది సోపానమై అనేటువంటి సత్యాన్ని నేను గ్రహించినటువంటి వాడిని అవుతాను. కనుక రాక్షస భావాలు పోవాలి అని అంటే రాక్షస దమనుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును మనం ఎల్లప్పుడూ కూడా మనస్సులో భావన చేస్తూ ఉండాలి. అటువంటి భావనావేశాన్ని కల్పించేటువంటి దివ్యనామామృతం శ్రీనివాస స్వామి. ఒక్కొక్క నామామృతంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ యొక్క నామామృతంలో ఉండేటువంటి శక్తి ఏమిటి అని అంటే స్వామివారు సర్వదా మనలో ఆసురీ భావములు ఉత్పన్నం కాకుండా మన యందు ఎప్పుడూ కూడా సాత్విక భావములు నింపి మనని సన్మార్గవర్తిగా చేసి మనని లోకంలో గొప్ప స్థితికి తీసుకువెళ్ళి మోక్షాన్ని కూడా కటాక్షించేస్తారు. కనుక ఓం రక్షసందోహ భంజనాయ నమః అనేటువంటి నామాన్ని పఠిద్దాం, మన జన్మ చరితార్థం చేసుకుందాం.